హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆదియా మీడియా. నేను మీ ప్రియా. ఈరోజు మనతో రాజకీయాల గురించి మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకులు ముప్ప అంకమరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సో రాజకీయాల గురించి చూసుకున్నట్లయితే నిన్న మంత్రి రోజా గారు మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు గురించి, అలానే చంద్రబాబు నాయుడు గారి గురించి తీవ్ర వ్యాఖ్యలు అయితే చేశారు. పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర చేస్తున్నారు, కానీ మాట్లాడేవన్నీ బూతులే. బూతులు మాట్లాడుతూ అసలు వారాహి యాగం చేయడం ఎందుకు, అది అమ్మవారి పేరు కదా అన్నారు. అలానే చంద్రబాబు నాయుడు గారిని కూడా, చేసినవన్నీ కూడా చెత్త పనులే, మీరు అధికారంలోకి మళ్ళీ ఎలా వస్తారు అంటూ మాట్లాడారు. దాని గురించి మీరేమంటారు? ఇప్పుడు రోజా గారి ప్రస్థానం ఒకసారి తీసుకుంటే ఎక్కడి నుంచి మొదలైంది? ఆమె చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన తర్వాత ఏ పార్టీలో కొనసాగింది? ఆమె పేరు ప్రఖ్యాతలు ఏ పార్టీలోకి వచ్చినాయి? సిగ్గు ఎగ్గు లేకుండా ఈరోజు మంత్రి పదవి ఇచ్చారు కదా అని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడుతూనే ఉన్నారు. ఒకసారి పరిశీలించుకోండి. ఈరోజు ఆమె ఇంటర్వ్యూలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి యాత్ర గురించి మాట్లాడింది, తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడింది, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడింది. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని చెప్పని ఆమె మాట్లాడింది. ఏం చేశారు? అమెరికాలో ముగ్గురున్న తెలుగు వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చదువుతారు. ఆయన ఏం చేశాడు, ఈ రాష్ట్రానికి ఏం ఉపయోగపడ్డాడు, దానివల్ల ప్రజలు అలా లబ్ధి పొందారు. అమెరికాలో ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లను అడిగినా చెప్తారు, డాక్టర్లను అడిగినా చెప్తారు, హైదరాబాద్లో వాళ్ళని అడిగినా చెప్తారు. భారతదేశంలో ఎక్కడ సాఫ్ట్వేర్ డెవలప్ అయిందో వాళ్ళని అడిగితే చెబుతారు చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రతిభ ఏంటో. నీ పాడు నోటుతోటి నువ్వు మాట్లాడావని చెప్పని, కంపు కొట్టే నోటుతోటి నువ్వు మాట్లాడేవని చెప్పని దాన్ని పరిశీలన చేసుకోవాల్సిన అవసరం లేదు ప్రజలకి. ముందు నువ్వేంటో నువ్వు సరిచేసుకో. ఆసుపత్రి నుంచి బయటకు వచ్చావు, ఆరోగ్యం నుంచి సంతోషం. కాబట్టి నువ్వు మంత్రిగా నువ్వేం చేయాలనుకున్నావు? నీ మంత్రి పదవి ఏంటి? నీ శాఖలో నీకు ఉన్నటువంటి అనుభవం ఏంటి? ఆ శాఖ మీద నీ పరిజ్ఞానం ఏంటి? ఆ శాఖ గురించి నువ్వు ఎన్నిసార్లు మాట్లాడావు? ఒకసారి పరిశీలన చేద్దాం రండి. శాఖ గురించి నీకు తెలియదు. నీకు మంత్రి పదవి ఎందుకు ఇచ్చారు? చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి, పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి. అంతే తప్ప నీకేం లేదు కదా. లోకేష్ పాదయాత్ర గురించి మాట్లాడుతున్నావు, కళ్ళుండి కబోదివి నువ్వు. లోకేష్ పాదయాత్ర ఒకసారి నువ్వు కనుక జనంలోకి వెళితే తెలిసిద్ది నీ పరిస్థితి ఏంటో, రేపు భవిష్యత్తు నీ పార్టీ పరిస్థితి ఏంటో నీకు క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. లోకేష్ పాదయాత్రకి జనం బ్రహ్మరథం పడుతున్నారు. అక్కడ దాన్ని చూసి తట్టుకోలేక మీరు మాట్లాడుతూనే ఉన్నారు. ఇప్పుడు వారాహి యాత్ర గురించి నువ్వు మాట్లాడుతున్నావు, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నావు. ఆయన మాట్లాడిన దాంట్లో మీరు రెచ్చగొడుతున్నారు. ఆయన్ని రెచ్చగొట్టినా కూడా కొంచెం సమన్వయంతో మాట్లాడుతూనే ఉన్నాడు. కొన్ని సమన్వయం కోల్పోయి ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. అంటే మీరేమో పత్తితులలో మాట్లాడుతూనే ఉన్నారు, దానికి ప్రతిగా ఆయన మాట్లాడితే ఆయన గురించి నువ్వు మాట్లాడుతూనే ఉన్నావు. ఇదే కదా మీ పని, వేరే పని లేదు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు, ఏం చేయలేదో చెప్పు నువ్వు. ఈ రాష్ట్ర అభివృద్ధికి ఆయన ఏం చేయలేదో చెప్పు. అంటే ఇతర పార్టీల వాళ్ళు అనే మాట ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారు అంత బాగా పరిపాలించినప్పుడు అప్పుడే రైల్వే జోన్లు రావాలి కదా అనేసి. రైల్వే జోన్ ఇవ్వాల్సింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు, రైల్వే జోన్ ఇవ్వలేదు. మరి ఆ రోజు వాజ్పేయి గారు ఉన్నప్పుడు కూడా ఇదే విశాఖపట్నంలో ఉక్కు కర్మాగారాన్ని ఆ రోజు నిలబెట్టుకుని చంద్రబాబు నాయుడు గారే కదా. మరి ఆయన ఉండి 5 సంవత్సరాలు మాట్లాడకుండా ఇప్పుడు 100 అంగళాలను ప్రైవేటీకరణ చేయడానికి వాళ్ళు ముందుకొచ్చారు అంటే, అంటే నీ అసమర్థత, చంద్రబాబు నాయుడు సమర్థత, అది ప్రజలందరికీ అర్థమైపోతానే ఉంది కదా. మీ ప్రభుత్వం యొక్క అసమర్థత జనానికి అందరూ తెలిసిపోయింది, చంద్రబాబు నాయుడు గారి యొక్క సమర్థత కూడా ప్రజలకు తెలిసిపోయింది. పోలవరాన్ని 72% పూర్తి చేశారు ఆయన 4 సంవత్సరాల్లో. మరి ఇప్పుడు ఈ 4 సంవత్సరాలు మీరు 4% పూర్తి చేయలేదు, ఎందుకు జరుగుతుంది అంటే మీ అసమర్థత అనేది బయటపడింది కదా. నువ్వు తీసుకొచ్చిన కొత్త కంపెనీ ఏంటి చెప్పమ్మా? నీ వల్ల 1 లక్ష ఉద్యోగాలు వచ్చినప్పుడు మీరే చెప్పారు కదా అసెంబ్లీలో, గౌతమ్ రెడ్డి గారు దివంగత మంత్రి గారు, ఆయన ఏం చెప్పారు? తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో వచ్చిన కంపెనీల వల్ల కావచ్చు, ఏదన్నా కావచ్చు, 5 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయని చెప్పి ఆయన అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ఇప్పుడు మీరు చెప్పండి, మీ గవర్నమెంట్ వల్ల వచ్చిన వ్యాపార సంస్థలు ఎన్ని, దానివల్ల ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి? ఒకసారి శ్వేతపత్రం విడుదల చేయండి. వాలంటీర్లు సచివాలయం తప్ప మీరు కొత్తగా జనానికి సంబంధించినటువంటి, చదువుకున్న వాళ్ళకి సంబంధించినటువంటి ఉద్యోగ కల్పన మీరు చేసింది ఏంటి? దాంట్లో తెలిసిపోతుంది కదా మీ సమర్థత ఏంటో, చంద్రబాబు నాయుడు గారి సమర్థత ఏంటో. నోటికి వచ్చినట్టు మాట్లాడతా, ఏకవచన సంబోధన చేస్తున్నావు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిది. మంత్రిగా ఆడపిల్లగా నువ్వు, నీకు నేను ఇచ్చే సలహా ఏందంటే నువ్వు సంభాళించుకో, కనీసం డిపాయింట్లన్నా వస్తాయి. ఆ డిపాయింట్లు కూడా పోయే పరిస్థితి ఉంది కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. చంద్రబాబు నాయుడు గారికి దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు అని, అలానే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే ప్రతి ప్రసంగం కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మాట్లాడమంటే ఆ విధంగానే మాట్లాడుతున్నారని అంటున్నారు. దీనికి మీరేమంటారు? చంద్రబాబు నాయుడు గారి మీద ఏడవటం తప్ప ఆయన మాట్లాడిన దాంట్లో వాస్తవాలు ఉండవాలి అని అది మాట్లాడండి. ఆయన ఎత్తిన అంశాల గురించి ఇది వాస్తవం, ఇది కాదు, ఇది అబద్ధం చెబుతున్నాడని చెప్పి మీరు చెప్పండి. దానికి చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఏంటి?
మీరు మాట్లాడుతుంది ఎక్కడ స్క్రిప్టో జనానికి అంతా అర్థమైపోతానే ఉంది. వాళ్ళు మాట్లాడారా, వాళ్ళు కలిసి వస్తారా, విడిగా వస్తారా, ఏం చేస్తారా అనేది వాళ్ళకి సంబంధించింది, వాళ్ళ పార్టీకి సంబంధించింది. మీరు మీరు ప్రభుత్వ పరంగా మీరేం చేశారు అది చెప్పండి. ఆయన ఇత్యధిక సమస్యలు కొన్ని ఆయన మాట్లాడుతున్నాడు కదా, అవి వాస్తవాలా కాదా దాని గురించి మాట్లాడండి. అవి వదిలేసి చంద్రబాబు నాయుడు గారి స్క్రిప్టు, చంద్రబాబు నాయుడు గారు రాసిస్తే చదువుతున్నాడు, ఏ రాసి చదివితే మీకు వచ్చే నష్టం ఏంటి, వాళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తే మీకు వచ్చే నష్టం ఏంటి? అంటే మీరు ఒప్పుకుంటున్నారా రాసిస్తే చదువుతున్నారని? అట్లా కాదమ్మా, నేను ఆమె కౌంటర్ ఇస్తున్నాను. ఇప్పుడు రాసిస్తే చదువుతున్నారని చెప్పి అసలు ఎవరు చదివితే ఏంటి, ఎట్లా మాట్లాడితే నీకేంటి, వాళ్ళు మాట్లాడింది వాస్తవాలా కాదా, ఆయన ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడు అవునా కాదా, అంటే ఆయనకి తెలియదా ఏం మాట్లాడాలి ఏం తెలియకూడదు, ఏం మాట్లాడాలి జనానికి ఎలా చెప్పాలి అని ఆయన తెలియదా? ఆయన ప్రశ్నలు సంధిస్తున్నాడు, దాని సమాధానాలు చెప్పండి. సమాధానాలు మీ దగ్గర లేకే కదా ఎదురుదాడి చేస్తుంది. మీరు మీ దగ్గర సమాధానం ఉంటే చెప్పండి. ఆయన ఎత్తిన ప్రశ్నలకి ఏంటి ఏం జరుగుతుందో ఒకసారి చెప్పండి. ఆయన అన్నాడు ఉద్యోగ కల్పన లేదు, ఈ ప్రభుత్వాన్ని ఉంచితే రాష్ట్రానికి చాలా నష్టం, కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మనం పారదోరాలి, మనందరం ఏకంగా కలిసి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలా, ఈ ప్రభుత్వాన్ని దించాలి, కొత్త ప్రభుత్వం రావాలి అని ఆయన చెబుతున్నాడు. దానికి మీరు సమాధానం చెప్పండి. ఇప్పుడు నువ్వు మాట్లాడే గ్రామ స్వరాజ్యం, గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారని చెప్పి ఈరోజు ఇవి మాట్లాడుతూనే ఉంది. ఈరోజు పల్లెటూరులోకి వెళ్తే తెలుస్తుంది గంజా ఎలా విక్రయిస్తున్నారు, గంజా ఎలా సాగు అవుతుంది, అలాగే మద్యం ఎలా ఏరులై పారుతూ ఉంది, యువత ఎలా నాశనమైపోతూ ఉన్నారు, కొంతమంది యువత ఎంత దౌర్భాగ్యంగా తయారవుతున్నారు, విద్యార్థిని విద్యార్థులు 10వ తరగతి విద్యార్థిని విద్యార్థులు కూడా ఎలా ఇబ్బందికరంగా ఉన్నారు, దీనికి బానిసైపోయి ఈ రాష్ట్రం ఎలా ఉంది అని స్పష్టంగా తెలుస్తూనే ఉంది కదా. ఇదేనా గ్రామ స్వరాజ్యం? ఇదేనా గాంధీ కలగన్న ప్రజాస్వామ్యం? గాంధీ కలగన్న రాజ్యం ఇదేనా? ఒకసారి ఆలోచించండి. మాట్లాడటానికి నోరుందని చెప్పి ఏది పడితే అది మాట్లాడితే ఎలా? ఒక మంత్రివి, బాధ్యత గల వ్యక్తివి నువ్వు, మీరే ఎగ్గు సిగ్గు లేకుండా మాట్లాడితే ఇక మామూలతో సంబంధం ఏమని చెప్పండి. ఇక ఆయన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు, నువ్వు ఆయన దగ్గర పెరిగి పెద్దదాన్ని రాజకీయంగా నువ్వు ఓనమాలు దిద్దుకున్న వ్యక్తివి, ఏక సంబోధన చేస్తున్నావు నువ్వు ఆయన గురించి, కాబట్టి నీ పరిణితి ఎంతో నీ యొక్క పరివర్తన ఎంతో క్లియర్గా అర్థమైపోతానే ఉంది. ముందు నోరు సంభాళించుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకో, లావు అయితే చాలా ఇబ్బంది అది. అయితే ఈ తరుణంలో చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు పరిపాలించినప్పుడు ఎలా పరిపాలించారో మనకు తెలిసిన విషయమే. ఆయన ఇప్పుడు పొత్తులతో ముందుకెళ్ళడం అవసరం అని మీరు అనుకుంటున్నారా? పొత్తులా ఒంటరిగా వస్తారనేది ఎన్నికల నాడి తెలిసిద్దమ్మా. ఇప్పుడే వీళ్ళు మాట్లాడుకోవడం ఎందుకు? అంటే పొత్తులతో వస్తే మీరు ఓడిపోతున్నారని డిసైడ్ అయిపోయారా? ఒంటరిగా వచ్చినా కూడా ఓడిపోతున్నారని డిసైడ్ అయిపోయారా? పొత్తులతో వస్తే కనీసం 10 సీట్లు కూడా రావని మీరు నిర్ణయానికి వచ్చారా? ఇప్పుడు వాళ్ళు ఎలా వచ్చారనేది వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం, వాళ్ళు మాట్లాడుకుంటారు. మీరు ప్రభుత్వ పరంగా మీరేం చేస్తున్నారు? మీరు ఇదిగో బజారుకు వచ్చేసి మీ ముఖ్యమంత్రి గారు కావచ్చు, మీరు కావచ్చు, జనంలోకి వస్తుంటే మీరేం మాట్లాడాలా? మేము అభివృద్ధి చేశాము, మీ ఈ యొక్క ఈ ప్రాజెక్టులు తీసుకొచ్చాము, ఈ పరిశ్రమలు తీసుకొచ్చాము అని చెప్పడానికి మీకు ఏమీ లేవు కదా. పలానా ప్రాజెక్టు మీరు పూర్తి చేశారని చెప్పండి, పలానా కంపెనీని తీసుకొచ్చారని మీరు చెప్పండి, అవన్నీ లేవు కదా. ఈరోజు మీరు ఇంటింటికి వెళ్తుంటే ఎంత చేతకరించుకుంటున్నారు జనాలు. కొంతమంది ఊళ్ళు ఊరు మొత్తం తాళాలేసి మీరు వస్తున్నారని, ఎమ్మెల్యే వస్తున్నారని చెప్పి తాళాలేసి వెళ్ళారు కదా. అంటే మీ పరిపాలన ఎంత గొప్పగా ఉందో అర్థమైపోతానే ఉంది కదా. మరి ఇంకా సిగ్గు ఎగ్గు లేకుండా మీరు మాట్లాడుతూ ఉంటే ఎట్లా? ముందు మీరు సంభాళించుకోండి. మీ వృత్తి అది అర్థమైపోయింది, తిట్టడానికే మీకు మంత్రి పదవి ఇచ్చారు కాబట్టి తిడుతున్నారు, అందుకంటే మీ దగ్గర నుంచి ఎక్కువ ఆశిస్తామా? మేము ఆశించాం కదా, అది మీ పరిస్థితి, మీ కెపాసిటీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ట్రెండింగ్ న్యూస్. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మీ ముందుంటుంది ఆద్యా మీడియా.